అసలు ఇప్పటికే విశాఖ స్టీల్ కు ఏ భరోసా లేకుండా పోయింది.
అర్థమైంది. సెయిల్లో విలీనం చేయమని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్ కావాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ చేపించి క్యాప్టివ్ మైన్ కోసం ఒక ఏర్పాటు కూడా చేశారు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది అటకెక్కింది. కనీసం రా మెటీరియల్ కూడా ఈరోజు డబ్బు లేని పరిస్థితి. పోర్టు దగ్గర నుంచి రవాణాకు కూడా పెంచేసిన ఛార్జీలు పెంచేసిన పరిస్థితి. అన్ని రకాలుగా దీన్ని ఒక సిక్ ఇండస్ట్రీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలకులే. ఒకసారి కాలు ఒకసారి చెయ్యి తీసేస్తున్నారు. ఇది అవిటి ప్రాజెక్టు, ఇది కుంటి ప్రాజెక్టు, ఇది సొంతంగా సర్వైవ్ కావడం అసాధ్యము అన్న లెవెల్ కు తీసుకొచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసే కుట్ర చేస్తున్నారు పాలకులే. ఏది మాట్లాడినా కేంద్రం చేస్తుంది అంటున్నారే. మరి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీనికి ఎందుకు భరోసా ఇవ్వలేదు? చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారైనా ఎందుకు భరోసా కలిగించలేకపోతున్నారు? భరోసా మీరు కలిగించకపోగా ఇది సెంటిమెంట్ తో కూడిన విషయం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, కానీ దీన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చిత్తశుద్ధితో ఎవరూ చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది 7 మిలియన్, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇది 3 మిలియన్ యూనిట్లు, 3 మిలియన్ టన్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే దాన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకువెళ్లారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బ్లూ ప్రింట్ ప్రకారం ఇది 20 మిలియన్ టన్నుల ప్లాంట్ గా తయారు చేయాలి అన్నది ఆయన కోరికైతే ఈ రోజు 7 మిలియన్ టన్స్ కాదు కదా, 1 మిలియన్ టన్కు వచ్చింది దీని ప్రొడక్షన్. దీనికి కారణం ఎవరు అని అడుగుతున్నాం, పాలకులు కాదా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు విశాఖ స్టీల్ కష్టాలలో ఉందా అని అడిగారట ఎలక్షన్ల అప్పుడు. ఈ కార్మికులు వెళ్ళి ఎందుకు ఆదుకోలేదు 5 సంవత్సరాలు అని అడిగితే, ఇక చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాటలు చెప్పడం తప్ప ఒక్కటి కూడా ఒక్క రకంగా అయినా వీళ్ళకు భరోసా ఇవ్వకపోగా ఈరోజు 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే మీకు ఎంత చులకన భావం ఉందో, విశాఖ స్టీల్ పట్ల ఎంత చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ముఖ్యమంత్రి రావాలి, వెంటనే ముఖ్యమంత్రి గారే రావాలి, ఈ ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలి. ఈ ఉద్యోగస్తులు 14,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉద్యోగస్తులందరికి పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి. ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి. సెయిల్లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము, లేకపోతే బెయిలౌట్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రూపొందిస్తుంది, కానీ ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం అని.